తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అధికారిపై దురుసుగా ప్రవర్తించడని కేసు ఎదుర్కొంటున్న ప్రతిపాడు మండలం శరభవం గ్రామం సర్పంచ్ వెంకటరావును నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్గుల రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ పాటించలేదని గ్రామ ప్రధాన పౌరుడు ప్రశ్నిస్తే అధికారులచే ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసే నాయకులను అధికారులను గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని విడిచిపెట్టమని అన్నారు. తన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన ఎమ్మెల్యేని 2024 తర్వాత బయటకు రాకుండా చేస్తాను అని హెచ్చరించారు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని రాజా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేగా ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు కేసులకు భయపడి రాజకీయాలు వదిలేసే ప్రసక్తే లేదని సర్పంచ్ వెంకటరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కుముల కన్నబాబు, యాళ్ళ జగదీష్, ఏపూరి శ్రీనివాస్, జల్లిగంపల ప్రభాకర్, శుంకర రాజా, జంకల ఫకీర్ తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ఆఫీసర్ గారు నాకు ఫోన్ చేశారు, మీటింగ్ రమ్మని 3 గంటలకి రమ్మంటే నేను 3 గంటలకి వెళ్ళాను. నేను హెల్త్లోకి వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. నేను మన కార్యకర్తలు ఎవరికి ఆకలేదు, ఎందుకంటే మీటింగ్ కదా, మన వాళ్ళు వచ్చిన రైతులు వస్తారు కదా. అంటే ఇది ఏది కౌలిక పార్టీలు ఏమన్నా కానీ చెప్పేసి చెప్పారు. మన పని రైతులందరూ వస్తారు, ఏదో రెండు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంలో నేను మామూలుగా వెళ్ళాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 2.5 సంవత్సరాలు అయింది దాదాపుగా, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ముగిసిపోతుంది. మీరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే చెప్పాడు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే 2.5 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఇక్కడ హద్దు మీరు ప్రవర్తించారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి మీద కూడా మీరు పని చేసినటువంటి రోజుల్లో ఆధారంగా అందరి మీద కూడా ఎంక్వైరీ చేసి మీరు ఎక్కడ కాదు, జిల్లా కాదు, జిల్లా మారినా ఎక్కడున్నా సరే మిమ్మల్ని వేటాడి పట్టుకుంటారని చెప్పుకోవడం సందర్భంగా